విద్యావనంలో రాజకీయ చేయడంటూ ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ప్రసాద్ రెడ్డికి రెండోసారి అవకాశం. ఆయన ఫక్తు వైకాపా కార్యకర్త, ఎంపీ విజయసాయిరెడ్డికి సన్నిహితుడిగా ముద్ర. గతంలో కార్పొరేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు సర్వేల్లో ఆ పార్టీకి సహకారం, వరిష్ఠీని రాజకీయ వేదికగా మార్చేసిన విమర్శలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేసే సమయంలో ఫక్తు వైకాపా కార్యకర్తగా వరించిన పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి వైకాపా ప్రభుత్వం మరోసారి ఆ వర్సిటీ ఉపకులపతి పదవి కట్టబెట్టింది. ఆయనపై ఆరోపణలు చిట్టాదిస్తే చాంతాడంతుంటుంది. ఆయనపై అక్రమాలపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులోని పిటిషన్ దాఖలైంది. నిధులు దుర్వినియోగంతో పాటు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడ్డ ఫిర్యాదులోనే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాల అధ్యాపకులతో సమావేశం పెట్టి వైకాపా అనుకూల ప్రచారం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇప్పుడు కృష్ణా బోర్డుకి ఉమ్మడి ప్రాజెక్టులు అప్పగింతకు వారంలోగా విధి విధానాలు, త్రిసభ్య కమిటీకి బాధ్యతలు, 2 వారాల్లో మళ్లీ సమావేశం, నెలాఖరులోగా అప్పగింత పూర్తి, ఢిల్లీ సమావేశాల నిర్ణయాలు, ఏపీ జలవనరుల శాఖ అధికారులు వెల్లడి. ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను నెల రోజుల్లోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను వచ్చే వారంలో ఖరారు చేయాలి. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. విధానాలను చర్చించి ఖరారు చేసేందుకు 2 వారాల్లో కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించిందని రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల వివాదానికి సంబంధించిన సమావేశం కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాల్వ అవుట్లెట్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న గేట్లను నవంబర్ నెలాఖరులో ఏపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుడికాల్వకు స్వయంగా నీటిని విడుదల చేశారు. ఏపీ పోలీసు అధికారుల నేతృత్వంలో జలవనరుల శాఖ అధికారులు గేట్లను స్వాధీనం చేసుకున్న అంశం చర్చనీయాంశమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలగజేసుకునే 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే క్రమంలో ఢిల్లీలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రాజెక్టు అవుట్లెట్లను కేంద్ర ప్రభుత్వం 2.5 ఏళ్ల క్రితం గుర్తించి వాటిని కృష్ణా బోర్డు పరిధిలో చేర్చాలని నోటిఫై చేసింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలియజేయడంతో పాటు తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన ఇంతవరకు ఉమ్మడి ప్రాజెక్టులను ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదని ప్రశ్నించడం, దానికి ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రన్ చేయబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే మొన్న కరెక్ట్గా విభజన